హలో వన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ని మనం ఇప్పుడు చూద్దాం దీనిలో ఫస్ట్ క్వశ్చన్ తొమ్మిది సంవత్సరాలలో క్యాన్సర్ కారక మరణాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతం పెరిగినట్లు లాన్సెట్ పత్రిక వెల్లడించింది ఆన్సర్ ఈ రవై శాతం పెరిగినట్లు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఏప్రిల్ నుంచి జూలై మధ్య భారతదేశ భారతదేశ వాణిజ్య లోటు ఎన్ని బిలియన్ డాలర్లుగా నమోదైంది ఆన్సర్ ముప్పై బిలియన్ డాలర్లుగా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా జరిగిన యూపీఐ లావాదేవీల సంఖ్యను గుర్తించండి నాలుగు వేల ఆరు వందల కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో ధూమపానం మద్యపానం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లక్షల మంది మరణించారని ప్రముఖ పత్రిక లాన్సెట్ తన సర్వేలో వెల్లడించింది లక్షల మంది మరణించారని మొబైల్ తెరకు అమర్చే అదనపు భాగాలపై ఎంత శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు భారత కేంద్ర పరోక్ష పన్నుల కస్టమ్స్ బోర్డు వెల్లడించింది పదిహేను శాతం నెక్స్ట్ ప్రఖ్యాత అపోలో ఆసుపత్రి ఏ దేశంలో అరవై పడకల హాస్పిటల్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది ఆన్సర్ టాంజానియాలో టాన్జానియాలో నెక్స్ట్ ఇటీవల విమానం గాలిలో ప్రయాణిస్తున్నప్పటికీ పైలట్లు నిద్రపోయిన ఘటన ఏ దేశంలో చోటు చేసుకుంది ఇథియోపియాలో నెక్స్ట్ భారతదేశంలో ప్రస్తుతం యూపీఐ ఆధారిత చెల్లింపులు రోజుకు ఎన్ని కోట్లకు పైగా జరుగుతున్నాయని ఆర్బీఐ వెల్లడించింది ఆన్సర్ ఇరవై ఒక్క కోట్లు నెక్స్ట్ వరల్డ్ మస్కిటో డే ప్రపంచ దోమల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ఆగస్టు ఇరవై తేదీన ఆగస్టు ఇరవై నెక్స్ట్ సద్భావన దివస్ ఏ రోజున జరుపుకుంటారు ఆగస్ట్ ఇరవై తేదీ నెక్స్ట్ ఇండియా అక్షయ్ ఊర్జా డే ఇండియా అక్షయ్ ఊర్జా డే భారతీయ అక్షయ్ ఊర్జా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ఆగస్టు ఇరవై తేదీన నెక్స్ట్ విలియం రూటో ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు విలియం రూటో కెన్యా దేశ అధ్యక్షుడిగా నెక్స్ట్ హెచ్ఎస్బిసి హోల్డింగ్స్ పిఎల్సి రిపోర్ట్ ప్రకారం రెండు వేల ముప్పై నాటికి భారత్లో ఎన్ని మిలియనీర్లు ఉండవచ్చని అంచనా అరవై లక్షల మిలియనీర్లు ఉండవచ్చని మెడిసిన్స్ ఫ్రమ్ స్కై పథకం డ్రోన్ ఆధారంగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది మెడిసన్స్ ఫ్రమ్ స్కై పథకం డ్రోన్స్ ఆధారంగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏమిటి అరుణాచల్ ప్రదేశ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ కార్యాలయాన్ని ఏ దేశంలో ప్రారంభించనుంది మలేషియాలో నెక్సండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా రైతులకు విత్తనాలను పంపిణీ చేసిన దేశంలోనే మొదటి రాష్ట్రం ఏది జార్ఖండ్ నెక్సండ్ అన్ని పాఠశాలలు మరియు ఫ్రీ యూనివర్సిటీల కళాశాలలో జాతీయ గీతం ఆలాపనను తప్పనిసరి చేసిన రాష్ట్రం ఏది కర్ణాటక నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదిహేడవ తేదీన నాబార్డు చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు మహ్మద్ ముస్తాఫా నెక్స్ట్ సార్ ఏ కేంద్రపాలిత ప్రాంతం ముఖ్యమంత్రి ఏ కేంద్రపాలిత ప్రాంతం ముఖ్యమంత్రి మేక్ ఇన్ ఇండియా నెంబర్ వన్ మిషన్ను ప్రారంభించారు ఆన్సర్ ఢిల్లీ రాష్ట్ర ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి నెక్స్ట్ భారతదేశంలో ఏ అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు నుంచి డిజియాత్ర కార్యక్రమం ప్రారంభించింది ఆన్సర్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నెక్స్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజెస్ కొత్తగా ఎండిసిఈఓగా ఎవరు నియమితులయ్యారు ఆశీష్ కుమార్ చౌహాన్ ఆశీష్ కుమార్ చౌహాన్ నెక్స్ట్ డెబ్బై ఆరవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత నౌకాదళం ఎన్ని ఖండాలలో జాతీయ పథకాన్ని ఎగురవేసింది తొమ్మిది ఖండాలలో నెక్స్ట్ స్మార్ట్ ఫో స్మార్ట్ పోస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్ పరికరాలను అమలు చేయడానికి పేటిఎం ఏ కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉంది స్మార్ట్ఫోన్ పరికరాలను అమలు చేయడానికి పేటిఎం ఏ కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉంది ఆన్సర్ సాంసంగ్తో నెక్స్ట్ వన్ ప్రపంచంలో వినియోగించబడిన కరోనా టీకాలలో భారత్ వాతా ఎంత శాతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది అరవై శాతం భారత కేంద్ర ప్రభుత్వం రైతులకు మూడు లక్షల రూపాయల వరకు ఇచ్చేటటువంటి వ్యవసాయ రుణాలపై బ్యాంకులు ఇచ్చే ఎంత శాతం వడ్డీ రాయితీని పునరుద్ధరించాలని నిర్ణయించింది ఒకటి పాయింట్ ఐదు శాతం నెక్స్ట్ ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్ల డాలర్ల విలువైన క్లైమేట్ చేంజ్ అండ్ హెల్త్ కేర్ బిల్లుకు ఇటీవల ఏ దేశ పార్లమెంటు వేసింది అమెరికా దేశ పార్లమెంట్ నెక్స్ట్ అల్టిమా శాలరీ ప్యాకేజీని అందించడానికి ఎఫ్సిఐతో ఏ బ్యాంక్ ఎంఓయూపై సంతకం చేసింది ఆన్సర్ యాక్సిస్ బ్యాంక్ నెక్స్ట్ పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఏడాది భారత్లో చమురు గిరాకీ ఎంత శాతం పెరుగుతుందని అంచనా వేసింది ఏడు పాయింట్ ఏడు మూడు శాతం నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు జూలై నాటికి భారతదేశ రిటైల్ రంగం ఎంత శాతం వృద్ధిని నమోదు చేయడం జరిగింది పద్దెనిమిది శాతం నెక్స్ట్ భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్కడ్కు కార్యదర్శిగా కేంద్రం ఎవరిని నియమించింది సునీల్ కుమార్ గుప్తాను నెక్స్ట్ భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి బ్యాడ్మింటన్ క్రీడాకారులతో ఏ కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉంది మాస్టర్ కార్డ్ నెక్స్ట్ వన్ ఇటీవల బాగమతి నది కాలుష్యం గురించి పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది అయితే ఈ నది ఏ దేశంలో ప్రవహిస్తోంది బాగమతి నది అనేది థాయ్ ప్రవహిస్తోంది నెక్స్ట్ వోస్తోక్ టూ థౌజండ్ ట్వంటీ టూ సైనిక విన్యాసాలు ఏ దేశంలో జరగనున్నాయి సెర్బియాలో నెక్స్ట్ వన్ భారతదేశ దిగ్గజ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్స్కు ఏ దేశం ఇంధన ప్రాజెక్టులను ఏర్పాటు చేసే నిమిత్తం అనుమతులు మంజూరు చేసింది శ్రీలంక వాటిలో ఏ కంపెనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి ఫైవ్ స్టార్ బ్యాంక్తో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది రుణ నష్టాలను గుర్తించడంలో మరియు హైపర్ పర్సనలైజ్డ్ కస్టమర్ అనుభవాలను అందించడంలో సహాయం చేస్తుంది అది ఏ కంపెనీ అది ఏ కంపెనీ ఫైనాన్స్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ టీసీఎస్ టీసీఎస్ కంపెనీ నెక్స్ట్ వన్ భారతదేశంలో ఇటీవల డ్రగ్స్ తయారీలో ఏ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది గుజరాత్ నెక్స్ట్ వన్ భారత్లో ఎన్ని కోట్ల సెల్ ఫోన్ ఛార్జ్లు ఎన్ని కోట్ల సెల్ ఫోన్ ఛార్జర్లు వినియోగించబడుతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది ఆన్సర్ రెండు వందల కోట్ల సెల్ఫోన్ ఛార్జర్లు గత నెలలో పది పాయింట్ నాలుగు శాతం పది పాయింట్ నాలుగు శాతం స్కైతో దేశీయ మార్కెట్ వాటా ద్వారా రెండవ అతిపెద్ద ఎయిర్ ఏ ఎయిర్ లైన్ నిలిచింది విస్తార ఎయిర్లైన్ నెక్స్ట్ భారత కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ ఇటీవల నాణ్యత లేని కుక్కర్లు అమ్మినటువంటి కారణంగా ఏ సంస్థకు ఒక లక్ష రూపాయల అపరాధ రుసుమును విధించింది ఆన్సర్ ఫ్లిప్కార్ట్ నెక్స్ట్ భారత ప్రభుత్వం సాగర గర్భ అన్వేషణ కోసం తయారు చేస్తున్న సబ్మెరైన్ ప్రాజెక్టు పేరును గుర్తించండి మత్స్య సిక్స్ థౌజండ్ నెక్స్ట్ భారత దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా ఇటీవల వయోవృద్ధులకు తోడుండే ఏ అంకుర సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ప్రకటించింది ఆన్సర్ గుడ్ ఫెలోస్లో గుడ్ ఫెలోస్లో నెక్స్ట్ ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య ఫిఫా ఇటీవల ఏ దేశంలో జరగవలసిన అండర్ సెవెంటీన్ ప్రపంచ కప్ను నిర్వహించకుండా నిషేధం విధించింది భారత్లో నెక్స్ట్ వన్ ఇటీవల ఏ రాష్ట్రం భారతదేశంలో ఒకటవ హర్ గర్ జల్ సర్టిఫికేట్ పొందిన రాష్ట్రంగా మారింది గోవా నెక్స్ట్ వన్ భర్తలకు విడాకులు తీసుకునే అధికారాన్ని భారత రాజ్యాంగంలో ఎన్నవ ఆర్టికల్ కల్పిస్తుంది నూట నలభై రెండవ ఆర్టికల్ నెక్స్ట్ వన్ కింది వారిలో సీనియర్ సిటిజన్లకు అంకితమైన స్టార్టప్ గుడ్ ఫెలోలను ఎవరు ఆవిష్కరించారు రతన్ టాటా రతన్ టాటా నెక్స్ట్ హర్ హర్గర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ఎన్ని కోట్ల సెల్ఫీ ఫోటోలు నమోదైనట్లు భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆరు కోట్ల సెల్ఫీ ఫోటోలు నెక్స్ట్ భారత కేంద్ర రక్షణ శాఖ సైన్యం కోసం ఎన్ని ల్యాండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్ బోట్లను ఆర్డర్లకు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది ఆన్సర్ పన్నెండు నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రంలో బస్సు ప్రమాదం కారణంగా ఇరవై మంది సజీవ దహనం చెందడం జరిగింది ఏ రాష్ట్రంలో పాకిస్తాన్లో సారీ ఏ దేశంలో అనమాట ఏ దేశంలో బస్సు ప్రమాదం కారణంగా ఇరవై మంది సజీవ దహనం చెందడం జరిగింది అది ఏ దేశంలో అంటే పాకిస్తాన్లో నెక్స్ట్ భారతదేశ పరిపాలనలో ఉన్నటువంటి దీవుల సంఖ్య ఎంత పదమూడు వందల ఎనభై రెండు నెక్స్ట్ భారతదేశంలోని కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం జీతాలను పెంచవచ్చని శాలరీ బడ్జెట్ ప్లానింగ్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది ఆన్సర్ పది శాతం జీతాలు పెంచవచ్చని నెక్స్ట్ భారతదేశ ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో ఏ తోడు లేకుండా జీవిస్తున్న వృద్ధుల సంఖ్య ఎన్ని కోట్లుగా వెల్లడైంది ఒకటి పాయింట్ ఐదు కోట్లుగా నెక్స్ట్ ప్రపంచంలో తొలిసారిగా ఏ దేశం స్త్రీలకు ఋతుస్రావ సమయంలో అవసరమయ్యే వస్తువులను పూర్తి ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది ఏ దేశం స్కాట్లాండ్ నెక్స్ట్ రెక్లస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అను యుద్ధం జరిగితే ఎన్ని కోట్ల మంది ప్రజలు చనిపోతారని తమ పరిశోధన ద్వారా వెల్లడించారు ఆన్సర్ ఐదు వందల కోట్ల మంది అంతర్జాతీయ వాతావరణ సంస్థ ప్రధాన కేంద్రం ఏ దేశంలో ఉంది జర్మనీలో నెక్స్ట్ ప్రపంచంలో బలవంతపు పెళ్లిళ్ళు జరిగే దేశాలలో ఏ దేశం తొలి స్థానంలో ఉందని యుఎన్ఓ వెల్లడించింది పాకిస్తాన్ చర్యల లక్ష్యదళం ఎఫ్ఏటిఎఫ్లో ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య ఎంత ముప్పై ఏడు ముప్పై ఏడు నెక్స్ట్ అండ్ ప్రపంచ పారా షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఏ నగరంలో జరుగుతున్నాయి చాంగ్వాంగ్లో నెక్స్ట్ ప్రఖ్యాత బిల్ గేట్స్ అండ్ మెరిండా గేట్స్ ఫౌండేషన్ ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఏ భారతీయుడు ఎంపికయ్యారు ఆశిష్ ధవన్ నెక్స్ట్ భారతదేశంలో నీటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న నగరాల సంఖ్య ఎంత ముప్పై నగరాలు చందమామపై యాత్రల కోసం అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన మిషన్ పేరేమిటి ఆర్బె ఆర్టెమిస్ ఆర్టెమిస్ నెక్స్ట్ ఇటీవల ఏ ప్రఖ్యాత విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల గర్భస్థ శిశువుకు మెరుగైన ఆక్సిజన్ను పోషకాలను అందించే ప్రెగ్నెన్సీ ఇంజిన్ అనేటటువంటి అధునాతన సాధనాన్ని ఆవిష్కరించారు వీరు ఏ ప్రఖ్యాత విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆన్సర్ పెన్సిల్వేనియా శాస్త్రవేత్తలు నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతం జనాభాకు నీటి కొరత ఎదుర్కోనుందని ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతం జనాభా నీటి కొరతను ఎదుర్కోనుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థ వెల్లడించింది ఆన్సర్ నలభై శాతం నెక్స్ట్ ఇటీవల ఏ దేశ ప్రభుత్వం జనాభాను పెంచడం కోసం పది మంది పిల్లలను కనే తల్లులకు పదమూడు లక్షల రూపాయల నజరానాను ప్రకటించింది ఆన్సర్ రష్యా దేశం నెక్స్ట్ ఏ సాయుధ దళం తన ఎయిర్ ఈ టికెట్ సేవ కింద బుకింగ్ డేటా యొక్క భద్రత మరియు భద్రతను నిర్ధారించడానికి ఐఆర్సిటిసితో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది నెక్స్ట్ పీరియడ్ ఉత్పత్తులను అందరికీ ఉచితంగా అందించిన మొదటి దేశం ఏది స్కాట్లాండ్ నెక్స్ట్ వరల్డ్ ఫోటోగ్రఫీ డే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ఆగస్టు పంతొమ్మిదవ తేదీన వరల్డ్ హ్యుమానిటేరియన్ డే ప్రపంచ మానవతా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ఆగస్టు పంతొమ్మిది నెక్స్ట్ దేశ భద్రత విదేశీ వ్యవహారాలతో పాటు ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించిన అంశాలలో ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తున్న ఎన్ని యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది ఆన్సర్ ఎనిమిది ఛానళ్లపై నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సును ఏ నగరంలో ఆవిష్కరించారు ఆన్సర్ ముంబైలో ముంబై నెక్స్ట్ మదర్ హీరోయిన్ అనే అవార్డును తిరిగి మళ్ళీ ప్రవేశపెట్టిన దేశమేది రష్యా దేశం నెక్స్ట్ ప్రయాణికుల కష్టాలు తీర్చేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో తొలిసారిగా ప్రభుత్వ ట్యాక్సీలను తీసుకువచ్చింది అది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ ఆప్షన్ వన్ కేరళ కేరళ నెక్స్ట్ వన్ ఐఓఏ వ్యవహారాలను నిర్వహించడానికి ఢిల్లీ హైకోర్టు ఎంతమంది సభ్యుల కమిటీని నియమించింది ఆన్సర్ ముగ్గురు సభ్యుల కమిటీని నెక్స్ట్ వన్ వరల్డ్ షూటింగ్ పారా స్పోర్ట్స్ వరల్డ్ కప్లో ఏ ఇండియా షూటర్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు వారెవరు ఆప్షన్ టూ రాహుల్ జక్టర్ బీజేపీ పార్లమెంటరీ కమిటీలో సభ్యునిగా పేర్కొనబడిన నాయకుడెవరు నితిన్ గడ్కరీ నితిన్ గడ్కరీ భారతదేశపు మొట్టమొదటి త్రీ ప్రింటెడ్ కార్నియా ఏ నగరంలో అభివృద్ధి చేయబడింది త్రీ డి ప్రింటెడ్ కార్నియా అనేది హైదరాబాద్ నగరంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ ఏ రాష్ట్రంలో స్టీల్ స్లాగ్ రోడ్డును నిర్మిస్తుంది అరుణాచల్ ప్రదేశ్లో అరుణాచల్ ప్రదేశ్లో నెక్స్ట్ వన్ కింద వాటిలో ఏ దేశం ఏడు వందల యాభై బిలియన్ డాలర్ల వాతావరణ మార్పు మరియు ఆరోగ్య సంరక్షణ బిల్లుపై సంతకం చేసింది ఏ దేశం యునైటెడ్ స్టేట్స్ నెక్స్ట్ డేలో ఆరు వేల ఐదు వందల పరుగుల మైలు రాయిని అందుకున్న పదో భారత బ్యాటర్గా ఎవరు రికార్డులకెక్కారు ఆప్షన్ టూ శిఖర్ ధావన్ నెక్స్ట్ జిఎస్టి ఎగవేతను అరికట్టడానికి లక్కీ బిల్లు లక్కీ బిల్లు అనేటటువంటి యాప్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది కేరళ నెక్స్ట్ ప్రఖ్యాత నవల రచయిత నారాయణ్ కన్నుమూసారు వీరు ఏ భాషకు చెందినవారు నారాయణ్ గారు వీరు మలయాళ భాషకు చెందినవారు నెక్స్ట్ స్టార్టప్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మొదటి ప్రత్యేక శాఖను ఏ నగరంలో ప్రారంభించింది బెంగళూరులో